నమస్కారం. నేరుగా సూర్యరశ్మి సోకే ప్రాంతాల్లో కరోనా ఈ వైరస్ అనేది 2 నిమిషాల్లో తన యొక్క శక్తిని కోల్పోతుంది. అంటే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వ్యాపించే ఆ శక్తిని తత్వాన్ని కోల్పోతుందని అమెరికా శాస్త్రవేత్తలు శాస్త్రీయంగా రుజువు చేశారు. ఈ అంశాన్ని మన ప్రభుత్వాలు జాగ్రత్తగా పరిశీలించి మే 3 తర్వాత భారతదేశంలో 7 తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ పై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు మనకి మే నెల బాగా ఎండలు, ఇది జూన్ 10వ తారీఖు దాకా కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు ఒక్కోసారి కాస్త ఆలస్యం అవుతాయి, ఒక్కోసారి జూన్ మొదటి వారం నుంచి మనకి హైదరాబాద్ లో తెలంగాణలో మొదలవుతాయి. ఇక ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఇంకాస్త ఆలస్యంగా జూన్ 2వ వారానికి, కానీ ఒక్కోసారి జూన్ అంతా కూడా ఎండలు ఉంటుంది. సో ఈ 2 నెలలు కనీసం 40 రోజుల పాటు మన మంచి సమయం ఇది. రోడ్ల పైన బాగా ఎండ వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఈ కరోనా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం బాగా తక్కువ. ఆల్రెడీ కరోనా సోకి బాగా జలుబులు దగ్గులు ఉన్న వాళ్ళు తుమ్మితే ఆ వచ్చిన డ్రాప్లెట్స్ అలాంటివి నేరుగా వ్యక్తిపై పడితే తప్పించి, అంటే సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తే అలా పడే అవకాశం లేదు. పైగా ప్రతి ఒక్కరు కనుక మాస్క్ పెట్టుకుంటే ఆ అవకాశం కూడా లేదు. ఇక సోకే అవకాశం ఎక్కడుందంటే ఇళ్లలో అదే పనిగా ఏసీ వేసుకునే, ఏసీ కూడా కాసేపు వేసి కాసేపు ఆఫ్ చేసి ఇలా మెయింటైన్ చేస్తే అక్కడ కూడా వ్యాప్తికి అవకాశం తగ్గిపోతుంది. అలా కాకుండా రెయిన్ పగుళ్ళు, అది ఇళ్ళు కావచ్చు లేదా ఆఫీసులు కావచ్చు, పూర్తిగా 17-18 డిగ్రీల టెంపరేచర్ బట్టి కంటిన్యూస్ గా ఏసీ రన్ చేస్తే అక్కడ ఇది విజృంభించే అవకాశం ఉంటుంది. కాబట్టి బయట రోడ్ల పైన పళ్ళు అమ్ముకునే వాళ్ళు, దుకాణాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, ఇలా అనేక వాటిని మనం అలో చేయొచ్చు తగినన్ని జాగ్రత్తలతో. ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రతి ఒక్కరు చేతులు సబ్బులతో చేతులు కడుక్కోవాలి, బయట ఉన్నప్పుడు మాస్క్ తీయకూడదు, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, జలుబు దగ్గు ఉన్న వాళ్ళు బయటకు రాకూడదు, ఇలాంటి నిబంధనలు పెట్టి కనుక మనం ఈ సమయాన్ని వాడుకుంటే ఆల్రెడీ ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దీన్ని అధిగమించవచ్చు. ఒకవేళ మే 7 లాగా మనకి కరోనాను పూర్తిగా తరివేస్తే ఇంకంతకంటే ఆనందం లేదు. ఒకవేళ కరోనాతో మనం ముందుకెళ్లి హెర్డ్ ఇమ్యూనిటీ సాధించాల్సి వస్తే కూడా ఈ 2 నెలలు ఈ వైరస్ బాగా బలహీనంగా ఉంటుంది, ముఖ్యంగా బయట ప్రాంతాల్లో, మారు బయట ప్రాంతాల్లో. కాబట్టి సోకే అవకాశం తక్కువ. ఒకవేళ సోకిన ఆ వైరల్ లోడ్ చాలా తక్కువగా ఉంటుంది, అదొక విధంగా వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. ఎవరో వృద్ధులు బాగా 2-3 రకాల వ్యాధులతో సతమతమవుతున్న వారు వాళ్ళు మినహాయిస్తే మామూలు వాళ్ళకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. ఈ అవకాశాన్ని మనం చక్కగా వాడుకోవాలి, ఈ అంశాన్ని పరిశీలించాలి అని నేను ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. సరే, ఏదైనా ఏ నిర్ణయం తీసుకున్నా బాధ్యత కలిగిన పౌరులుగా దాన్ని మనం శిరసా వహిస్తాం, దీనికి ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పటికే ఇన్ని రోజులు కొనసాగిన నేపథ్యంలో మనకి రానున్న రోజుల్లో కనీసం 30 రోజుల పాటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 40 రోజుల పాటు సమ్మర్ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి స్పష్టంగా వర్షాకాలం రాకముందే మనం దీన్ని ఇక్కడ ఎకనామిక్ గా రికవర్ కావచ్చు చాలా మటుకు. అలాగే ఒకవేళ కరోనా కనుక తొలగిపోకపోతే హెర్డ్ ఇమ్యూనిటీ వైపు మనం సగానికంటే ఎక్కువ దూరం పయనించవచ్చు. ఆ తర్వాత వర్షాకాలంలో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఇలా కాకుండా ఇప్పుడు కొనసాగించి దీన్ని మళ్లీ జూన్ మొదటి వారంలో తీసేస్తే అప్పుడు వానాకాలం, అప్పుడు దానివల్ల ఇంకొంచెం ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆ లోపల తొలగించేస్తే బాగానే ఉంటుంది, కానీ ఒకవేళ తొలగించలేకపోతే ఆ కరోనా గనక మనతో పాటు కొనసాగితే అప్పుడు అది మంచి సమయం కాదు. ఇదే మంచి సమయం అని నా ఆలోచన. ఈ యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి చేసుకుంటున్నాను. నమస్కారం.